కుకట్పల్లి నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో గందరగోళం నెలకొంది. మంత్రి వస్తేనే చెక్కులు పంపిణీ చేస్తామంటున్న అధికారుల తీరుపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క లబ్ధిదారులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండేది అని గుర్తు చేసుకుంటున్నారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. కుకట్పల్లి నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల విషయంలో కొంత గందరగోళానికి గురైంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఇప్పుడు కొత్త కొత్త విధి విధానాలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు కూడా అసహనానికి గురయ్యారు. ఏదైతే కొద్ది రోజుల నుంచి మేము పోరాటం చేస్తే కూడా ఈరోజు ఫైనల్గా కూడా ఇచ్చే పరిస్థితి కూడా వచ్చింది. అసలు ఏం జరుగుతుంది అనే విషయం మనం కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ గారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈ కళ్యాణలక్ష్మి సంబంధించి చెక్కుల విషయంలో కొంత గందరగోళం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అని చెక్కులు అంటే స్థానిక ఎమ్మెల్యే ఇవ్వాలి, హైకోర్టు ఆర్డర్ ఉంది, గవర్నమెంట్ జీవో ఉంది. అయినా పోయిన నెల 21 వస్తే ఈ రోజు వరకు కూడా, నిన్న నేను స్పందించినంత వరకు కూడా వాళ్ళు స్పందించినటువంటి ఆలోచన. నేను కలెక్టర్ని అడిగాను, ఆర్డీఓని అడిగాను, అదేవిధంగా ఎంఆర్ఓని అడిగాను. అయ్యా తొందరగా ఇవ్వండి, 1 మంత్ దగ్గర పెట్టుకుని ఏం చేస్తా ఉన్నారు మీరు, ఇవ్వండి అంటే ఇవ్వకపోతే నిన్న నేను రేపు 11 గంటల లోపల మీరు చెక్కులు ఇవ్వకపోతే నేను వచ్చి మండలాజంలో ధర్నా చేస్తానంటే ఆగా మేఘాల స్పందించి ఇవాళ వచ్చి ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఒక ఎమ్మెల్యే గారు ఈ రకంగా ఆలోచన చేస్తే తప్ప వీళ్ళు ప్రజలకు ఇచ్చే ఆలోచన లేరు. రెండోది, వాళ్లకు 100,000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు, 116,000 రూపాయలు ఇచ్చింది కళ్యాణ లక్ష్మి షాదీ కేసీఆర్ గారు. వీళ్ళేమన్నారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తులం బంగారం ఇస్తామన్నారు. మరి 1 సంవత్సరం అవుతుంది మీరు గెలిచి, 1 ఇయర్ అవుతుంది, మా తులం బంగారం ఎక్కడవా, ఒక్కరు సపోర్ట్ చేయరు. ఓ ఈ రకమైనటువంటి దుర్మార్గమైన ఆలోచనతోని చేస్తా ఉన్నారు. నిన్న లోపలికి వచ్చి 7 రోజులు అయింది ఇచ్చి కావాలని ఎమ్మెల్యే గారు దీన్ని ఎడుతుంది, మరి చెక్కు చూపెట్టండి, ఇలా చెక్కు అబద్ధాలమైనటువంటి ఆలోచనతోని తప్పుడు మాటలు చెప్పుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ నిరుపేద బిడ్డలను బాధలు పెడుతూ ఈ రకంగా దుర్మార్గమైన ఆలోచన చేస్తారు. కాబట్టి ఎట్టి బల బ్రీద ప్రజలకు అన్యాయం జరిగితే కుక్కట్పల్లి శాసనసభ్యుడు, కుక్కట్పల్లి ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. బీద ప్రజలు ఏమని ఉంటాం, ఖచ్చితంగా బీద ప్రజల సపోర్ట్ చేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వం మేము 8 ఏళ్ల కింద నుంచి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ గారికి ఇచ్చాము. ఆ రోజు నుంచి నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చినప్పుడు భోజనం పెట్టి కానీ, మార్నింగ్ పెడితే టిఫిన్, మధ్యాహ్నం పెడితే లంచ్ పెట్టి వాళ్ళ చెక్కులు ఇచ్చేవాను. ఈ రోజు పెట్టమంటే నేను పెడతానయా, మీరు పెట్టవలసిన అవసరం లేదు, నాకు పర్మిషన్ ఇవ్వమంటే కూడా నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. కనీసం మంచినీళ్ళు ఇస్తారు, చూడండి మంచినీళ్ళు లేవు. వాళ్ళు కనీసం ఎంత బాధలు పెడుతున్నారంటే నా డబ్బుతో నేను పెడుతున్నా శాసనసభ్యుని అంటే నన్ను నాకు అవకాశం ఇస్తలేరు. మీరు పెట్టొద్దు అంటున్నారు, పోనీ వాళ్ళ మీరన్నా పెట్టండి అంటే వాళ్ళు పెట్టారు. వీళ్ళు తల్లులు అడుగుతున్నారు బంగారం, మరి ఏ సమాజం చెప్పాలి? ఇప్పుడు తులం బంగారం, రూపాయి తులం బంగారం ఇస్తా ఉన్నారు, ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఇచ్చే ఆలోచన మీకు లేదు. మా మహిళలను, మహిళలను బాధ పెట్టి మహిళల దగ్గర ఓట్లు దన్నుకొని గద్దెకెక్కినటువంటి మీరు ప్రజలను ఆదుకునే ఆలోచన లేరు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మీ గుణపాఠం చెప్తారు. బీద ప్రజలకు అన్యాయం జరిగితే వదులుకునే ప్రసక్తి లేదు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒకవేళ నేను వస్తే మీకు బాధపడతారంటే మీనలో ఏమన్నాను, ఆఫీసులను ఏమని చెప్పాను, అయినా కానీ స్పందించలేక, నిన్న నేను స్పందించకపోతే ఎప్పుడు ఇద్దరు, ఇంకా ఏ నెల నొక్కపోతున్నారు వీళ్ళందరినీ పాపం. నేను స్పందించేపటికనే ఈరోజు మళ్ళీ 7 గంటల 11 గంటల లోపల ఇస్తారు, మళ్ళీ కూర్చుంటా అంటే అప్పుడు ఆగా మేఘాల మీద వచ్చి గెలిచిపోతా ఉన్నారు. ఈ రకంగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి మాధవరం కృష్ణారావు ఉండడని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కులం బంగారము 116,000 రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నారు. మాకు 1 రూపాయి ఇవ్వరు, మాకు 8 o'clock ఇక్కడ ఉన్నామని చెప్పినారు. వాటర్ కూడా 1 గ్లాసు లేదండి మాకు. ఇంతవరకు అమ్మ చెప్పండి, గతంలో ఎట్లా ఉండేది? సార్ గతంలోనే బాగుంది సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు హామీలు ఇచ్చాడు, ఇది చేస్తాం అది చేస్తామని. మాకు ఏమి హామీలు ఇచ్చిండు కానీ ఒకటి కూడా కరెక్ట్ గా లేదు. ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు, కానీ కేసీఆర్ ఏది ఇచ్చారో తను అదే ఇచ్చారు. మాకు ఎక్స్ట్రా మాత్రం ఏమి ఇవ్వలేదు. తులంన్నర బంగారం ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. 2500 ఇస్తామన్నారు లేడీస్ కి, అది ఇవ్వలేదు. పొద్దున 8 గంటలకు వచ్చి కూర్చున్నాము, కానీ ఇక్కడ ఏ ఫెసిలిటీ లేదు, వాటర్ లేదు, కనీసం టిఫిన్ లేదు, భోజనం లేదు. వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మీకు వచ్చాయా? స్కీమ్స్ ఏమి రాలేదండి మాకు. ఆ ఫ్రీ బస్ ఒకటి తప్పించి మరి ఇంకా మాకు ఏమి రాలేదు. కరెంటు బిల్ అన్నారా, కరెంటు బిల్ ఒక రోజు 0 బిల్ వస్తే, 2 రోజు డబల్ బిల్ వస్తుంది. మాకు అది ఇచ్చిన ఒకటే, ఇవ్వకపోయినా ఒకటి. 2500 వస్తున్నాయి, అది లేదండి. 2500 లేదు, ఏది లేదు. మరి తులంన్నర బంగారం ఇస్తున్నారా లేదా? మాకు లేడీస్ కి ఇప్పుడు ఇస్తాము అన్నప్పుడు ఒప్పుకున్నప్పుడు ఇవ్వాలి కదండి. మరి ఆయన ఒప్పుకొని దేనికి చెప్పండి మాకు? కేసీఆర్ ఒప్పుకునే ఇచ్చారు కానీ ఎక్స్ట్రా అయితే ఏమి ఇవ్వలేదు కదా. ఈయన ఆధీనంలో మనకి ఏం జరుగుతుంది? లేడీస్ ప్రాబ్లం అవుతుంది కానీ మనకు ఉపయోగం అయితే. ఇంతవరకు కేసీఆర్ సార్ ఉన్న రోజులు మాకు వాటర్ బిల్లు రాలేదు.
ఇప్పుడు మాకు వాటర్ బిల్లు 8,000 7,000 వస్తుంది. మేము లేవరోనే మేము చేసి కట్టాలి. 2,000 కొంచెం కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. మాకు ముందు 700 900 వచ్చేది, ఇప్పుడు 1,400 వస్తుందండి కరెంటు బిల్లు. ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. అలా కరెంటు బిల్లు అంటే ఆఫీసర్లను అడిగితే ఏమంటున్నారు అంటే బిల్లు ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే ఏమంటున్నారు? వాళ్ళు ఏమన్నట్లేదు, మీకు కాలుస్తున్నారు వస్తున్నారు అని చెప్తున్నారు. ఇన్ని రోజులు కాల్స్తుందే, ఇప్పుడు సంవత్సరాల కొద్దీ కాలుస్తుంది, అప్పుడు దాని బిల్లు ఇప్పుడు ఎలా వస్తాయి సార్? అది కూడా మాకు కూడా కొంచెం ఆలోచన అనేది ఉంటది కదా. మా ఇళ్ళకి వచ్చి చెక్ చేసుకోమనండి ఏ వస్తువులు ఉన్నాయో, దాన్ని బట్టి తెలుస్తుంది కదా. గతంలో విధంగానే ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏదైతే 100,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, ఇప్పటి వరకు కూడా అది ఇవ్వలేదు. కనీసం 100,000 రూపాయల చెక్కులైనా కూడా సమయానికి ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వట్లేదు. నిన్న ఏదైతే ఎమ్మెల్యే ధర్నా చేస్తారని తెలియజేయడంతో ఆ దానికి కూడా ఈరోజు చెక్కులు ఇచ్చారు తప్ప వాళ్ళు మనస్ఫూర్తి కూడా ఇవ్వలేదని చెప్పేసి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తా ఉన్నాం కెమెరా పర్సన్ బాలుతో కలిసి దగ్గర ఎన్టీ న్యూస్ కుక్కర్పల్లి.